హాయ్ అండి ఈరోజు ఎగ్ బిర్యానీ చేస్తున్నాను ముందుగా ఎగ్స్ని ఉడికించి పెట్టుకోవాలి తర్వాత ఉడికించిన ఎగ్స్ని ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత అందులో ఎగ్స్ వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత దాంట్లోకి పసుపు కారం ఉప్పు వేసి కొంచెంసేపు ఫ్రై చేసి పెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో పెరుగు వేసుకోండి పెరుగులో కారం త్రీ టీ స్పూన్స్ సాల్ట్ తగినంత ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి వేసి మిక్స్ చేయండి పెరుగుని మంచిగా బీట్ చేయాలి బీట్ చేసి పక్కన పెట్టుకోండి పెరుగుని తర్వాత కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేయండి ఆయిల్ వేడిన తర్వాత హోల్ గరం మసాలా స్పైసెస్ వేయండి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించండి తర్వాత పుదీనా కొత్తిమీర వేసి వేయించండి పుదీనా కొత్తిమీర బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేయండి తర్వాత టమాటా ప్యూరీ వేయండి టమాటా ప్యూరీ ముందుగా టమాటాలని ఉడికించుకొని మిక్సీలో గ్రైండ్ చేసి పట్టు పెట్టుకోండి టమాటా ప్యూరీ బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమం మొత్తం వేసి కలపండి సాల్ట్ చెక్ చేసుకొని తక్కువగా ఉంటే కొంచెం సాల్ట్ వేసుకోండి తర్వాత ఈ మసాలా అంతా బాగా ఫ్రై చేయండి తర్వాత దీంట్లోకి నిమ్మరసం వేసుకోండి మసాలా పూర్తిగా వేగిన తర్వాత దాంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసి కలపండి తర్వాత బిర్యానీ మసాలా వేసుకోండి బిర్యానీ మసాలా పౌడర్ వేయండి తర్వాత స్టవ్ మీద ఒక పాతది పెనం పెట్టుకొని ప్రీ హీట్ చేసుకోవాలి దానిపైన మనం ప్రిపేర్ చేసిన మసాలాని నైంటీ పర్సెంట్ ఉడికించిన బాస్మతి రైస్ని త్రీ లేయర్స్ లాగా వేసి టెన్ మినిట్స్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్